ఎస్పీ రంగనాథ్ ను కలిసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, కేసుల సత్వర పరిష్కారం, బాధితులకు న్యాయం, శిక్షల శాతం పెరిగేలా కృషి. కేసుల సత్వర పరిష్కారం, కేసులలో శిక్షల శాతం పెరిగే విధంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అంతా పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందించాలని జిల్లా ఎస్పీ ఏబి రంగనాథ్ కోరారు. జిల్లా మొదటి అదనపు జడ్జి, కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరేందర్ రావు, జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా జవహర్ లాల్, 8వ అదనపు జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నరేందర్ రెడ్డిలు పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించి బుధవారం ఎస్పీ రంగనాథ్ ను వారు పోలీస్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ రంగనాథ్ మాట్లాడుతూ, కోర్టు కేసులలో శిక్షల శాతాన్ని పెంచే విధంగా పోలీస్ శాఖ చేస్తున్న ప్రయత్నాలకు సహకారం అందించాలని, అదే సమయంలో కేసులు ఎక్కువ కాలం పెండింగ్ లో ఉండకుండా త్వరితగతిన పరిష్కారం అయ్యే విధంగా చూడాలని కోరారు. కోర్టు కానిస్టేబుల్స్ కు కేసుల విషయంలో సహకారం అందించడమే కాకుండా వారు అన్ని రకాలుగా సుశిక్షితులుగా మారే విధంగా అవసరమైన సూచనలు అందించాలన్నారు. కోర్ట్ లైజనింగ్ అధికారులు పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో సత్సంబంధాలు కలిగి ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతి నెలా నిర్వహించే పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సమావేశాలు మరింత అర్థవంతంగా ఉండే విధంగా కృషి చేస్తామని, వీటితో పాటు పోలీస్ సిబ్బందికి కోర్టు కేసులు, సెక్షన్లు, ఇతర విషయాలపై మరింత అవగాహన పెంచేందుకు శిక్షణ కార్యక్రమాలు తరచూ నిర్వహిస్తామని అన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వీటన్నిటికీ తమ పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఆయన వారిని కోరారు. పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించిన వీరికి ఎస్పీ రంగనాథ్ శుభాకాంక్షలు తెలిపారు. ఇన్ఛార్జ్ అదనపు ఎస్పీ గుజ్జా రమేష్, డిసిఆర్బి సిఐ శివరాం రెడ్డి, రమణారెడ్డి, కోర్టు లైజనింగ్ అధికారి శ్రీనివాస్ తదితరులు వారి వెంట ఉన్నారు.